ममता नंपिंचिंदी ओ ममता पंपिंचिंदा पर्ले दका नें तीस कल तानु पर्ले दो हाय माय नेम इज रजिता डिग्री सेकेंड ईयर इदी हाय दीप्ति एंड पुष्पा हाय भारती हाय मेघा मेघना इंटू फर्स्ट ईयर అవున మేగా నీకు మొహమాటం ఉందా లేదక్కా అయితే నీకు ఈ రూమ్ అస్సలు నచ్చదు అడిగితే రై లేదక్కా నచ్చుతుంది సరే సరే అయితే మాకు నీతో నో ప్రాబ్లం ఆ ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేనరా మందిచ్చు చెప్పరా తన వెనక నడుస్తుంటే ఎన్నెన్ని మధుర క్షణాలు అనుభవించాను మాటల్లో చెప్పలేనరా అదేరా మందిచ్చు చెప్పరా చ అనవసరంగా ఊరంతా పిచ్చోళ్ళ తిరిగానరా ఆ టైం లో ఎంత బాధ అనుభవించాను మాటల్లో చెప్పలేనరా అదేరా బాబు మందిచ్చు చెప్పరా ఓకే మామ నీకెంత కావాలో అంత తాగు ఫుల్ ఎంజాయ్ ఆన్న ప్రేమలోకి దింపి నువ్వు పండగ చేసుకుందావనా లైఫ్ లో కన్ఫర్మ్ గా జైలుకి వెళ్తా ఏ ఇల్లు లేదా ఇల్లు ఉంది కానీ నువ్వు ఉండవు ఎందుకంటే నేను నిన్ను చంపుతాగా థాంక్స్ ఎలా తావాలో తెలియక చచ్చిపోతున్నా ప్రాబ్లం క్లియర్ దీప్తి వాటికా ఎక్కడ ఉంది వాటికా వీటికే డ్రాయర్ లో ఉంది తీసుకో ఆ టేబుల్ డ్రాయర్ లోనే ప్రతిదానికి డబుల్ మీనింగ్ ఏనా ఆ స్పా నీ అమాయకత్వాన్ని భరించలేకపోతున్నానే మేగా థాంక్స్ అక్క సీనియర్స్ కి జూనియర్స్ చేయాలి ఆ నీ ఎక్స్‌ప్రెషన్స్ ఆపవే తల్లి నేను చెప్పేది సేవల గురించి సారీ అక్క రేప నుంచి నేనే చేస్తాను జోక్ చేశాను సీరియస్ గా తీసుకోకు చాలా మందికి చదువు అభిరుచి అవ్వదు నాతో సహా కానీ నీకు చదువు అంటే అభిరుచి కాదు ప్రాణం అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నిన్ను మేం డిస్టర్బ్ చేయము చదువుకో థాంక్స్ అక్క ఇట్స్ ఓకే భాగ్యలక్ష్మి ఇదిగో తీసుకో ఫీస్ డబ్బులు వెళ్ళి కట్టు థాంక్స్ అన్నయ్య తను మీ అన్నయ్య కాదు మరి ఫీస్ డబ్బులు తను మా అన్నయ్య ఫ్రెండ్స్ మంచి స్నేహితులు కానీ మా అన్నయ్య ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు సారీ భాగ్యలక్ష్మి ఇట్స్ ఓకే దీప్తి ఎంత సేపే లోపల ఏం చేస్తున్నావు తీసేసాను తీయడానికి కూడా డోర్ వేసుకోవాలా ఏ నువ్వు వేసుకోవా వేసుకోను ఆ నువ్వు అంత షాక్ అవ్వాల్సిన అవసరం లేదు నేను చెప్పేది ఫేషియల్ గురించి ఓకే హాయ్ మేగా హాయ్ అక్క ఇప్పుడే వచ్చావా అవునక్క ఆ ఇందులో డబుల్ మీనింగ్ ఏముంది ఫస్ట్ టైం నో మీనింగ్ తో మాట్లాడుతుంటేను ఏం మేగా అప్పుడే వచ్చేసావ్ ఇంకా 2 డేస్ హాలిడేస్ ఉన్నాయిగా త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకే వచ్చేసా ఎక్స్పెక్ట్ చేశాను నేను నువ్వు ఈ మాట అంటావని నువ్వేంటి బ్యాగ్ సర్దుకుంటున్నావ్ కొంపదీసి ఊరుకా అవును అవునా అప్పుడే ఊరికి ఎందుకే పెళ్లి చూపులకి పెళ్లి చూపులా ఎవర్కి ఎవర్కో అయితే నేను ఎందుకు వెళ్తాను మరి చెప్పనే లేదు నాకే తెలియదే సడన్ గా నాన్నగారు ఫోన్ చేసి రమ్మన్నారు అప్పుడే పెళ్ళా వద్దం చెప్పొచ్చుగా ఈ క్వశ్చన్ చేసే ధైర్యం మా నాన్న దగ్గర నాకు లేదు ఓకే బాయ్ వీలైతే పెళ్ళికి రండి బాయ్ భారతిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది చెప్పింది చేయడానికి ఆడది పుట్టినట్టు అనిపిస్తుంది కాదక్క పిరికితనానికి నిర్వచనంలా ఉంది ఏంటి మేగను అనేది నిజం ఆ అమ్మాయికి భయం తప్ప ఇంకేమీ లేదు భయపడే వారికి బాధ మిగులుతుంది పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోవచ్చుగా కానీ జీవితం తనదే కదా రిపోర్టర్ మేఘాతో దిలీప్ మామా ఇంకో బీర్ కావాలా రెండు ఓకే ఎంజాయ్ ఇలా అంటే గుండు కొడతారనే అర్థం చిన్న హెల్ప్ చేస్తారా ఏంటి భాగ్యలక్ష్మికి ఫీవర్ గా ఉంది అందుకే కాలేజ్ కి రాలేదు ఇంకా 3-4 డేస్ టైం పడుతుంది మీ నోట్స్ ఇస్తే కాస్త హెల్ప్ అవుతుంది భాగ్యలక్ష్మి దగ్గరికి నన్ను తీసుకెళ్తావా దాసు దాసు వీడు ఎక్కడ చచ్చాడో ఏంటో మేడం వాటర్ నో వద్దా ఏంట్రా ఇది ఏందబ్బ సంగతి అడిగిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వవు గానీ అడగకుండానే అమ్మాయికి తీసుకెళ్ళి ఇస్తున్నావు ఏంటి మ్యాటర్ నా డ్రీమ్ సార్ ఓ నీ డ్రీమ్ గర్ల్ ఈవిడేనా అవును సార్ మొత్తానికి నీ డ్రీమ్ నీ ముందుందన్నమాట వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు నీ డ్రీమ్ గర్ల్ అమ్మాయి ఇన్నాళ్ళకి దొరికింది మొత్తానికి సాధించావురా
ఆల్ ది బెస్ట్ థాంక్ యూ సార్ అవునరా రాజేష్ గారేడి వస్తానన్నాడ్రా రాలేదు ఓకే బై రా రానా ఫ్రెండ్షిప్ లో రాలేవా మమ్మల్ని ఎప్పుడు ఫ్రెండ్ లా చూసావమ్మా దిలీప్ను తప్ప దిలీప్ షూటింగ్ రాగానే దిలీప్ హై మాకు రే మాకు బ్యాండ్ ఆడికి షేక్ హ్యాండ్ వీడంటే హీరో అందుకే వీడికి స్పెషల్ ఆ లుక్ చూడండి ఆ స్మైల్ చూడండి ఆ ఫేస్ చూడండి ఏ అమ్మాయి అయినా పడిపోతుంది అవసరమైతే అవసరమైతే ఏంటి అంత ఎక్స్‌ప్రెషన్ ఇస్తున్నావ్ తట్టుకోలేక ఏంటి నీ యాక్టింగ్ ఆ అవసరమైతే షేక్ హ్యాండ్ కాదు మీద చెయ్యి కూడా వేస్తా నీకేమైనా ప్రాబ్లమా మా ఎనకల వేసుకుంటే ప్రాబ్లం ఆడెనకల వేసుకో